డ్యూర్, మొన్నటిదాకంతా బానే ఉందన్నావు కదరా, ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్, హ్యాపీగా ఉన్నావు, గుండెల్లో నగారా అన్నావు, ఏమైంది సడన్గా, అసలు ఎందుకు బ్రేకప్ అయింది? ఏమైందంటే అందరూ నిన్ను ఇండియాకి రమ్మంటుంటే ఇందులో ఆలోచించడానికి ఏముందిరా? నేను తిరిగి వెళ్ళిపోతే మా అమ్మ బాధపడుతుందిరా. నేను ఎన్ఆర్ఐ అని మా అమ్మ గర్వంగా చెప్పుకుంటుంది. హలో నానా, ఎలా ఉన్నారు? రే, ఇక్కడ అన్నీ ఉన్నాయిరా, అంతే కదా? అది కాదు నాన్నా, ఇక్కడ లైఫ్ చాలా బాగుంటుంది. నానా, మీరు మరీ దూరం ఆలోచిస్తున్నారు. రే, రేపు నీకు పిల్లలు పుట్టి. అలా కాదు నాన్నా, ఇక్కడ పెరిగే పిల్లల్ని కూడా అక్కడ పద్ధతుల్లో పెంచవచ్చు. ఏంట్రా నువ్వు మాట్లాడేది, అవన్నీ సాధ్యం కాదురా. ముసలితనంలో తల్లిదండ్రులు చూసుకోవటానికి కూడా ఆలోచించుకో. నీ జీవితం నీ ఇష్టం. సరే నాన్న, నేను ఆలోచిస్తాను. తరలిపోతున్న యువతరాన్ని ఈ నవతరాన్ని చూసి తిరిగి రమ్మని మరలి రమ్మని భావి భారతం పిలుస్తున్నది. లవ్ హర్ నాట్ లివ్ హర్. ఏమన్నా మస్తు ఖుషి ఉన్నావు? నేను ఇండియా వెళ్ళిపోతున్నాను అందుకు. యాక్చువల్లీ ఐఎమ్ ఎన్ఆర్ఐ. నౌ రిటర్న్ టు ఇండియా. ఫోన్ చేస్తానేమో ఎత్తట్లేరు. సిడ్నీ సినిమా అందరి కోసం వెతుకుతున్నాడు. దొరికితే అందరం బుక్ అవుతాం. అందరు కాదు, ఒక్కడు. ఎవరు? ఆ గుజరాతోడా? ఫస్ట్ ప్లాన్ ఎవడేశాడు? మనమే. ఫోన్ ఎవడు చేయించాడు? నేనే. చెక్ ఎవరి పేరు మీద ఉంది? నా పేరు మీదే. మరి బుక్ ఎవరవుతారు? నేనే. యూస్ కాదు, మిస్యూజ్ చేశారు. జంప్ అయిపో. యాషు ఇమేష్ అలాగే జంప్ అయిపోయారు, నువ్వు జంప్ అయిపో.